బ్లడ్ గ్రూప్ తెలిస్తే మీ వ్యక్తిత్వం స్వభావం తెలుసుకోవచ్చు. సాధారణంగా వ్యక్తుల వ్యక్తిత్వాలను వారి నడవడికను బట్టి చెబుతుంటారు. కొందరు జాతకాల ద్వారా, చేతి రేఖల ద్వారా కూడా వ్యక్తిత్వాన్ని తెలుపుతారు. అయితే బ్లడ్ గ్రూపుల ద్వారా కూడా వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు అనే విషయం మీకు తెలుసా? మీ బ్లడ్ గ్రూప్ను బట్టి మీ పర్సనాలిటీని అంచనా వేయచ్చు. అది 100% నిజం. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కావాలంటే ఇప్పుడు మేము చెప్పబోయేది విన్న తరువాత ఆ బ్లడ్ గ్రూప్ వారు అలా ప్రవర్తిస్తారో లేదో కూడా చెక్ చేయండి. జపాన్లో సుమారు 60 సంవత్సరాల క్రితమే ఇలా బ్లడ్ గ్రూపుల ఆధారంగా వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం స్టార్ట్ చేశారు. అక్కడ ఒక వ్యక్తిని ఉద్యోగంలో చేర్చుకోవాలంటే మొదట మీ బ్లడ్ గ్రూప్ ఏది అని అడుగుతారు. బ్లడ్ గ్రూప్ చెప్పగానే అతనిపై ఒక అంచనాకు వచ్చేస్తారు. మొదటగా ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్కి సంబంధించిన వారు సున్నితమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరికి కలుపుకుపోయే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఇతరులకు సహకరించే గుణం వీరికి ఉంటుంది. వీరు బాగా సెన్సిటివ్ వ్యక్తులు, బాగా తెలివైన వారు. ఇతర బ్లడ్ గ్రూప్ వ్యక్తులతో పోల్చుకుంటే వీరికి రోగనిరోధక శక్తి కూడా ఎక్కువే ఉంటుంది. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువే. అయితే వీరు ఒత్తిడికి గురైనప్పుడు, ఆందోళన చెందే సమయంలో, ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మాత్రం అంత త్వరగా తీసుకోలేరు. మొత్తానికి ఏ బ్లడ్ గ్రూప్ వారు మంచి వ్యక్తిత్వం కలిగి ఉండి అందరితో బాగా మెలిగే స్వభావం కలిగి ఉంటారు. బి పాజిటివ్, బి నెగిటివ్ బ్లడ్ గ్రూప్కి సంబంధించిన వారు తామే నాయకత్వ లక్షణాలున్న వ్యక్తులుగా ఫీల్ అవుతుంటారు. వీళ్ళ ఒత్తిళ్లను, ఆందోళనలను ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటారు. వీరికి రోగనిరోధక శక్తి కూడా అధికంగా ఉంటుంది. అయితే ఇష్ట పరిస్థితుల్లో వీరు ఇతరులపై ఎక్కువగా ఆధారపడతారు. ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు చాలా ఫ్యాషనబుల్గా ఉంటారు. వీరు కాస్త ప్రత్యేకంగా కనిపించాలని పరితపిస్తుంటారు. వీరికి ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువ మక్కువ ఉంటుంది. భక్తిభావం కలిగి ఉంటారు. వీరు చిన్న చిన్న సమస్యలకు అస్సలు కుంగిపోరు. అయితే వీరు ప్రపంచ జనాభాలో కేవలం 2% నుండి 5% మాత్రమే ఉంటారు. ఏబి బ్లడ్ గ్రూప్లకు సంబంధించిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహం చెందరు. ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్కి సంబంధించిన వారైతే ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. వీరికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. స్వతంత్రంగా ఆలోచించే శక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో తప్పని పరిస్థితుల్లో ఇతరులపై ఆధారపడతారు. ఒత్తిళ్లను, ఆందోళనలను తట్టుకునే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆయా బ్లడ్ గ్రూపులకు సంబంధించిన వారు మరో కొన్ని బ్లడ్ గ్రూపుల వారితో సన్నిహితంగా మెలుగుతారు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఏ బ్లడ్ గ్రూప్ వారు ఏబి బ్లడ్ గ్రూప్ వారితో అనుకూలంగా ఉంటారు, బి బ్లడ్ గ్రూప్ వారు బిఏబి బ్లడ్ గ్రూప్ వారితో అనుకూలంగా ఉంటారు, ఏబి బ్లడ్ గ్రూప్ వారు ఏబి బిఏఓ బ్లడ్ గ్రూప్ వారితో అనుకూలంగా ఉంటారు, ఓ బ్లడ్ గ్రూప్ వారు ఓ ఏబి బ్లడ్ గ్రూప్ వారితో ఎక్కువగా అనుకూలంగా ఉంటారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.